పెనుబల్లి మండలం బిఎం బంజర్ బస్టాండ్లో ఒక వ్యక్తి వద్ద ఉన్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. సత్తుపల్లి ప్రొహిబిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ ఏ రాజశేఖర్ వివరాలను వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు బిఎం బంజర్ బస్టాండ్లో తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 5.7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడ్డ గంజాయి విలువ 100,000 రూపాయలకు పైగా ఉంటుందని తెలిపారు. నెల్లూరుకు చెందిన నితిన్ తేజ ఏపీలోని మూతగూడెం నుండి గంజాయిని తీసుకుని విజయవాడ మీదుగా నెల్లూరుకి వెళ్లేందుకు బిఎం బంజర్ బస్టాండ్లో ఉండగా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సెంటర్ సత్తుపల్లి మన ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బిఎం బంజర మండలంలో భద్రాచలం చింతూరు ఏరియా నుంచి ఒక విజయవాడకి చుట్టుపక్కల ప్రాంతాలకు అక్రమంగా గంజాయి రవాణా అమ్మకాలు జరుగుతున్న ఖచ్చితమైన సమాచారం మేరకు రాత్రి మేము మా సిబ్బంది అందరం కలిసి బస్టాండ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీలు నిర్వహించే సందర్భంలో బస్టాండ్ దగ్గర ఒక వ్యక్తి బ్యాగ్ ధరించి అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది. అతన్ని మేము ఆపి శోధన చేయగా అతని బ్యాగ్లో సుమారుగా 5.7 కిలోమీటర్ గంజాయి, దాన్ని అతను ఆంధ్రప్రదేశ్లోని మోతుగూడెం ప్రాంతం నుంచి తీసుకొని విజయవాడ నుంచి నెల్లూరుకి పోవడానికి ప్రయత్నం చేయడానికి ఆయన బస్ కోసం వెయిట్ చేస్తుంది. మనం పట్టుకొని అతను కేసు చేసి అతను పట్టుకొని కేసు నమోదు చేయడానికి మన స్టేషన్ తరలించడం జరిగింది.